గురుగారు పోయిన సంవత్సరం ధ్యాన మహాచక్రం మహిళలు దాన్ని పెట్టి ఇది కంటిన్యూట్ అయ్యే తట్టుకుని ఉంది ఇది కరెక్ట్ అయినా గురుగారు పేరు కరెక్ట్గా పెట్టాడు అనిపిస్తుంది ఎందుకనంటే దీనిలో చిన్న రహస్యం కూడా ఉంది ఒక మహిళ ధ్యాన మహాచక్రానికి వచ్చింది అనుకోండి అరే ఆడ మనిషిని ఎలా పంపిస్తామని చెప్పి హస్బెండ్ కూడా ఎమట వస్తాడు అదే ఒక మొ మొగ మనిషి వచ్చాడు అనుకోండి ఆడ మనిషి వెనక రాదు అందుకని ధ్యానం మహిళ మ చక్రం అంటే వాళ్ళతో పాటు మగోళ్ళు కూడా వచ్చారనేది మాకు అర్థమవుతుంది కాబట్టి ఆ పేరుకి పరమార్థం పుల్ఫిల్ అయిందనేది అర్థమవుతుంది థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతూ ప్రతి సంవత్సరం ఒక పదకొండు నెలలు పన్నెండు నెలలు మనం భౌతిక ప్రపంచంలో మనం ఎక్కడెక్కడ ధ్యానం చేస్తున్నా కానీ మన ఇంటి లోపల ఎక్కడ చేస్తున్నా కానీ మన ఎనర్జీ లెవెల్స్ సాలనందుకు ఒక పది రోజులు అంత కలిసికట్టుగా ఈ ఆత్మ ఆత్మ ఆత్మదర్శనాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఫస్ట్ థాట్ వచ్చిన మన గారికి మన పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా చెబుతూ ఈ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న వెనకొండ పెద్దలు దాతలు మహాన్ బావులు సేవకులు వాళ్ళందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను పాదాభి వందనాలు పాదాభి వందనాలు ఎందుకంటే మేమిద్దరం ఇలా మైకు మాట్లాడుతున్నామంటే ఇది మా గొప్పతనం కాదు దీని వెనక ఒక పెద్ద భూచక్రం తిరుగుతుంది తిరుగుతుంది అది అది అదే శక్తి అంటుంటారు సాయికుమార్ అంటాడు కనిపించిన మూడు సింహం కనిపించే మూడు సింహాలు కనిపించిన ఇంకో సింహం నాలుగో సింహం అని అదే మన తెర వెనకుండి నడుపుతున్న సేవకులు పెద్దలకి మనస్ఫూర్తికి మేము తలవంచి నమస్కరిస్తున్నాము తర్వాత కథలకు వస్తాము షార్ట్కట్లోనే మనము ఒక ఎగసాయం మనం చేస్తున్నప్పుడు మీ అందరికి తెలిసిందేనో ఒక రైతు దగ్గర మనం ఒక ఎకరం పొలం రెంట్కి తీసుకుంటే ఆ దానిలో పండిన పంట సగం రైతుకి పండించిన వాళ్ళకి సగం అనే సత్యాన్ని మన అందరికి తెలిసిందే ఓనర్కి ఓనర్ సగం పంట పండి పండించిన తర్వాత ఓనర్ సగం ఇచ్చిన తర్వాత సగ పంట పండించిన వాళ్ళు తీసుకుంటారు అది మేము ఊర్లో ఎగసాయం చేస్తున్న సంగతి మాకు తెలుసు మన అందరికీ తెలుసు అలాగ నా ఆత్మ మిత్రులారా ఈ దేహం అనే క్షేత్రం ఇది ఒక క్షేత్రాన్ని మన కౌలుకు తీసుకున్నాం భగవంతుడి దగ్గర కౌలు మాట్లాడుతున్నాడు భగవంతుడి దగ్గర కవులు తీసుకున్నాం మాట్లాడటానికి తినటానికి నడవటానికి నడవటానికి ఒక ఇద్దరు పిల్లలకి అనటానికి ఓ భార్యకి భర్తగా ఉండటానికి భార్య భార భారీగా ఉండటానికి భర్తకి భారీగా ఉండటానికి ఓ తల్లి కొడుకులుగా జస్ట్ ఒక జాబ్ చేయటానికి కోసం జస్ట్ కౌలు తీసుకున్నాం అప్పుడు ఒక రైతు కౌలు తీసుకొని ఆ పంట పంటి వచ్చిన తర్వాత కౌలు ఇవ్వకుండా అది నాది అంటే ఆ రైతు ఓనరు ఎంత బాధపడతాడు నెక్స్ట్ ఇయర్ ఆ పొలం ఇస్తాడు నీకు ఇవ్వడు అనే నా మిత్రులారా ఆత్మ బంధువులారా ఇది భగవంతుడు ఇచ్చిన ఇది ఒక క్షేత్రం ఇది ఆయన కనిపించట్లేదని మనకు ఇవ్వకుండా నేను నాది నాది నేను ఎవరినో తెలుసా ఎక్స్ ఎమ్మెల్యేని ఎక్స్ ఆఫీసర్స్ని షోన్సో నేను అమెరికాలో చదువుతున్నాను షోన్సో నేనంటే ఏమిటో అని ఆ పొలానికి నేనే ఓనర్ లాగా మనం మాట్లాడుతుంటే భగవంతుడు చూసి ఒక పిచ్చివాడా నేను ఉన్నానని మర్చిపోయావా నువ్వే మోనలాగా మాట్లాడుతున్నావా అని సత్యాన్ని ప్రతిక్షణం మనం గమనించుకోవాలి నా తల్లులారా భగవంతుడు కనిపించలేదని మనం కవులు ఇవ్వకుండా ఉంటే లాస్ట్కి క్లైమాక్స్లో దుఃఖించాల్సిన సన్నివేశం మనకు వస్తూ ఉంటుంది అందుకని ప్రతిక్షణం ట్యాంక్షి భావన తోటి చూస్తుంది నువ్వేనయ్యా మాట్లాడేది నువ్వేనయ్యా నడుస్తుంది నువ్వేనయ్యా క్షణం లిక్స్ని కాడిని నుంచి ప్రతిక్షణం కుతక్ భావంతో థ్యాంక్స్ భావంతో కానీ మనం జీవించగలుగుతుంటే క్లైమాక్స్లో ఆయనకి మనం ఇవ్వకపోయినా కానీ ఆ థ్యాంక్స్ ఒక థ్యాంక్స్ భావంతో మనం జీవించే పని అయితే క్లైమాక్స్కి ప్రతిక్షణం ఏ రోజైనా మన క్షణం ఏ రోజైనా మన క్లైమాక్స్ రావడానికి ఛాన్స్ ఉంది సినిమా చూస్తుంటే మూడు గంటల తర్వాత క్లైమాక్స్ వస్తుంది కానీ మన జీవితాలకి ఎనీ టైం క్లైమాక్స్ ఉంది ఈ నెక్స్ట్ క్షణం ఏం క్షణం మనకు తెలియదు అందుకని ఆ కౌలు అనేది మనం ఇవ్వకుండా కానీ ఆ క్లైమాక్స్ ఫినిష్ చేస్తే మళ్ళీ తిరిగి మరో జన్మ ఎత్తాల్సి వస్తుంది మళ్ళీ దుఃఖించాల్సి వస్తుంది అందుకని ఏ క్షణమైనా రావచ్చు మా క్లైమాక్స్ అని ప్రతి క్షణం థ్యాంక్స్ భావంతో కృతజ్ఞ భావంతో ఈ ధ్యానంలో కానీ మనం జీవిస్తుంటే ఆనందం అని ధ్యానంలో మేము తెలుసుకున్నాను ఆత్మస్వరూపులారా భగవంతుడు వారసులు మనం ఈ ధ్యానంకి ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ ధ్యానం అన్ని మనం ఒక అలవర్చుకొని మన ధ్యానం చేయటం ఎంతో అదృష్టంగా భావించాలి అంటే చాలామంది మేము ఈ ధ్యానం చేసేవాళ్ళని ధ్యానం చేయకుండా ఉండే వాళ్ళని మేము పరిశీలిస్తున్నప్పుడు చాలా వెయిట్తో బతుకుతున్నారు కానీ ధ్యానం చేస్తున్న మనుషులు అందరూ కూడా చాలా వెయిట్లెస్లో బతుకుతున్నారు ఎంతో మీరు అదృష్టమంతులుగా భావించమని మీ మనస్పూర్తిగా చెబుతున్నాను ఈ ధ్యానం ఏంటంటే మన వెయిట్ని మన ఆంకారాన్ని మన మమకారాన్ని నాది నేనే ఒక భ్రమని తొలగించేదే ఈ ధ్యానం కాబట్టి ధ్యానానికి తెలుసో తెలియకో ధ్యానం చెరు కాబట్టి దాన్ని బలంగా పోయి మన దేహాన్ని మనలో ఉన్న ఆంకారాన్ని లెస్ చేసి చాలా వెయిట్ లెస్గా బతకటమే జీవితానికి పరమార్థమని మీ ఈ ధ్యానం మీ సభ ముందు చెబుతున్నాం కాబట్టి ఎంతో ఎన్నో ఊర్ల నుంచి ఇలాంటి సమయంలో ఇక్కడికి వచ్చినందుకు మీకు సపోర్ట్ చేసిన మీ తల్లిదండ్రులు మీ భర్తలు మీ పిల్లలు అందరూ కూడా ప్రతి క్షణం థ్యాంక్స్ చెప్పాలనేది మేము మనసు కోరుతున్నాం కరెక్ట్ మహిళలు అన్నాను కాబట్టి మహిళల గురించి ఒకే సన్నివేశం నాకు ధ్యానంలో వచ్చిన అనుభవం ఆడవాళ్ళకి మూడిళ్ళు ఒకటి పుట్టిన ఇల్లు ఒకటి అత్తవారిల్లు మూడోది భగవంతుడి ఇల్లు అమ్మవారింట్లో జన్మించాలి అత్తవారింట్లో జీవించాలి ఆత్మలో మరణించాలి ఆత్మ భగవద్ ఇంట్లో మరణించాలి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మనము మన జీవితాన్ని మూడు విధాలుగా మనం విమర్శించుకుని తల్లులారా ఫస్ట్ ట్వంటీ ఫైవ్ అమ్మవారిల్లు ఆఫ్ ట్వంటీ ఫైవ్ అత్తవారిల్లు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ భగవంతు ఢిల్లు మనం ఏ ఇంటి ఏ సమయంలో ఎక్కడున్నాం అని మన జీవితాన్ని కొంచెం విమర్శించుకొని మనం ఉంటే ఎందుకనంటే ఇంట్లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నేను రాను మా ఇంటి దగ్గరే ఉంటాను అన్నప్పుడు అంటే అత్తవాళ్ళు ఏమనుకుంటారు హస్బెండ్ ఏమనుకుంటారు మా అమ్మాయి అవ్వలేదు వాళ్ళ అమ్మ ఇంటికాడ ఉండాలనుకుంటుంది అనుకుంటాం అదే పిల్ల అత్తవారింటికి వచ్చాము ఇద్దరు పిల్లలకి అన్నాము నా ఇల్లు నా మనవాళ్ళు అని ఇక్కడే తిరుగుతున్నప్పుడు అనుకున్నాం అనుకోండి భగవంతుడు ఏమనుకుంటాడు నా పిల్లకి ఇంకా మెచ్యూరిటీ అవ్వలేదు నా ఇల్లు నా మనవాళ్ళు నా మనవడు ఎర్రగా ఉండాడు ఎర్రగా ఉండాడు అని చెబుతుంటే భగవంతుడు బాధపడుతుంటాడు అందుకని మన జీవితాన్ని మూడు విధాలుగా విమర్శించుకొని ఇప్పుడు మనం ఏ ఇంట్లో ఉన్నాము ఏ స్థితిగతుల్లో ఉండమనే సత్యాన్ని మనం తెలుసుకుంటే లాస్ట్లో ఇంటి లోపల లయ్ అయితే లైవ్ కావాలి భగవంతుడింట్లో శరణగతి అవ్వాలి సత్యాన్ని ప్రతిక్షణం మన గమనంలో కానివ్వండి ఉంటే ఈ మూడేళ్ళ సంగతులు మర్చిపోకుండా ఏ ఇంట్లో ఏ స్థితిగతుల్లో ఉన్నాము ఏ ఇంట్లో మనం ఉన్నాం ఆఫ్టర్ ఫిఫ్టీయా ఇయర్ సెకీ ఇయర్ సెవెంటీ అనే దానిలో మనం తెలుసుకొని ఇంకా నా కోళ్ళ అట్టన్నది నా కొడుకు ఇట్టన్నాడు పక్కింటావి ఇట్ట అన్నది అని ఈ కబుర్లు అని చెప్పుకుంటూ ఆఫ్టర్ సెవెంటీ సిక్స్టీ పైన కూడా అమ్మ భగవంతు ఇంట్లో కూడా ఈ కబుర్లు చెప్పుకుంటే భగవంతుడు చాలా బాధపడతాడు ఎక్కడ చెప్పాలని కబుర్లు అక్కడే చెప్పండి ఎక్కడ ఉండాలి చేసే అక్కడ ఉంటే చాలా మంచిదని సత్యాన్ని మేము తెలుసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ప పది రోజులు ఈ ధ్యానమాస చక్రాన్ని అందరూ జయపాదం చేయాలని ఆత్మ సత్యాన్ని ఇక్కడికి వచ్చిన మనం ఎంతో సంవత్సరంలో తెలిసో తెలియకుండానో మనలో కొంచెం గొప్ప ఈ ఏదో మూలం చేరిపోయి ఉండదు కాబట్టి ఈ ఈ పిరమిడ్ ఈ ధ్యానమాస చక్రానికి వచ్చి అంకారాన్ని మొత్తాన్ని రెలవ నుంచి ఇంటికి ప్రశాంతంగా వెళ్ళమని మేము మర్చిపోతే కోరుకుంటున్నాం లాస్ట్ ఒకటే ఒక మాట చెప్పి నేను ఫీజ్ చేస్తాను అతి తొందరలో గురుగారు మాట్లాడడం ఆయన వచ్చే మాట కొంచెం వచ్చే కొంది గురుగారు మౌనులోకి వెళ్తానికి నాకు సత్యం చెబుతుంది ఇప్పుడు మాటలు మాట్లాడితే వాటిని మూట కట్టుకొని సంచిలో పెట్టుకొని పొరుసలో పెట్టుకొని ఉపయోగించుకోండి తొందరలో గురుగారు మౌన్లోకి వెళ్తాను ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి మాట వరంగా తీసుకొని తీసుకొని మీ జీవితాలకి తీసుకొని జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో లో మీరు కూడా ఒక భాగం అవుతున్నారని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం కూడా ఎందుకు అంటే మీరు రామ్ లక్ష్మణ్ ఎంత ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే కాన్సెప్ట్ మీ దగ్గర నుంచే నేర్చుకున్నామండి ఒక చిన్న ప్రశ్న అడగమన్నారు ఏం లేదు ఇది ధ్యానమహా చక్రాలు ఇలా జరుగుతున్నాయి ప్రతి ఏటా జరుగుతున్నాయి ఇలా జరగడం పట్ల మీ మీ యొక్క ఉద్దేశం ఏంటి ఈ ధ్యానమహా చక్రాలు ఇలా జరుగుతున్నాయి కదా ఇన్ ఫ్యూచర్లో కూడా ఇలా జరగాల అసలు ఇలా జరుగుతున్నందుకు మీకేమనిపించింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకేమనిపిస్తుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ప్రతిరోజు మేము అన్నం తినాలా అన్నట్టు ప్రతిరోజు మేము అన్నం తినాలా పది నేను టిఫన్ తినాలని ఉన్నాడు సైషన్ తీసుకుంటారా తీసుకోము ప్రతిరోజు ధ్యానం చేయాలని కూడా సైషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఆకలి ఎలాంటిదో ప్రతి క్షణం దినచర్య ఎలాంటిదో ఈ ధ్యానం అనేది దినచర్యలో మనిషి లోపల లేక మారే పని అయితే ఇలాంటి ఈ ధ్యానమాంగ ఇట్లా చూస్తున్నాం కదా ఇంకా పోయి కొంది పోయి కొంది ఈ హండ్రెడ్ ఏకరస్ రండా ఫుల్గా మనం చూస్తాం అంటే ఆ ఎనర్జీ లెవెల్ కొంచెం కొంచెంగా ఫామ్ అవుతుంది కాబట్టి మనిషి ధ్యానం చేసిన ధ్యానం ధ్యానమాస్రం ఉంటుంది ఉంటుంది ఓకే మనిషి అన్నాలు ఉంటుంది మనిషి అన్న మనిషి భౌతికవాదంలో మనిషి కొట్టిమెట్ల అన్నాడు ఈ ధ్యానమాస్రం బలం కావాలి అందుకని ఈ సపోర్టింగ్ అనేది ఎందుకంటే ఇది మనిషిని బ్యాలెన్సింగ్ చేసే తగ్గి అంటారు మన తరాస్ తగ్గి చూస్తుంటాం కదా అలాంటి ఒక తక్కిడి లాంటిది జీవితానికి ఒక తరా లాంటిది ధ్యానం అనే చక్రం అనే దానికి కొంచెం అటుదుడుగులు వెళ్తున్నప్పుడు కూడా ఈ తరాస దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కంట్రోల్ అయ్యి వన్ ఇయర్ జీవితం నడపాలని కాబట్టి దీనిలో అందువల్ని ఎనర్జీ ఉంది ఇక్కడికి వచ్చిన గురువు ఈ సన్నివేశాన్ని దీన్ని కూర్చారంటే దీని వెనక ఎంతో అర్థం ఉంటుంది గురువుల శక్తి ఉంటుంది గురువుల బలం ఉంటుంది పూర్వజన్మ శక్తి కూడా ఉంటుంది అనమాట ఇది సాధారణమైన విషయం కాదు ఇది ఇది పోయే కొంది పోయే కొంది రేంజ్కి ఇది చూపించారు ఏంజీ మనస్ఫూర్తి కోరుతున్నాం థ్యాంక్ యూ తెలియదు థ్యాంక్ యూ అయితే చివరి ప్రశ్న ఫ్యూచర్లో మీ ప్రాజెక్ట్స్ ఏంటి ఏమైనా మీరు అనుకుంటున్నారా ఇలా మేము ధ్యానంలో ఇలా చేయాలి అలా చేయాలి అని కళలు బాగానే ఏంటంటే ఇది కళ అని తెలుస్తుంది ఇది మాయ అని తెలుస్తుంది కానీ మనం ఊహాకి ఏదో ఒకటి మన మనసుకు చెప్పకపోతే లేదు నెక్స్ట్ ఒక మాకు ఒక హండ్రెడ్ ఏకర్స్ ప్రకాశం డిస్టిక్లో ఉంది దానిలో ఇలాంటి ఒక అద్భుతమైన సత్యాన్ని ఆశ్రాన్ని కూడా నిర్మించడానికి సన్నహాలు జరుగుతుంది హండ్రెడ్ ఏకర్స్లో ఒక ఆశ్రమం నిర్మించాలనేది మా సంకల్ప బలం దానికి గురువుల బలం గురువుల బలం సేకూర్చాలని నేచర్ దానికి సపోర్ట్ చేయాలని చేయలేనిది అందరికీ అర్హుతులేను అక్కడ కుల మత భేద పాంత ప్రాంత ప్రాంతం ఏముండదు మనుషులకే పర్మిషన్స్ అక్కడ అక్కడ నేను పలానా సుబ్బారాన్ని వస్తున్నాను చాలా రామలక్ష్మణుడు బంధువులు వస్తాను అంటే నాటాలవుడు అక్కడ ఓలి మనిషికి అక్కడ రావడానికి అనేది మేము సిస్టం చేసుకున్నాం మనుషులకి అక్కడ తప్ప పలాని ఎక్స్ ఎమ్మెల్యేని పలానా షాప్ ఆఫీసర్స్ ఆయన్ని ఈయనని అలౌడ్ నేమ్స్ అక్కడ ఉండవు మనిషిగా నేను రాబోతున్నాను అక్కడ మనుషులుగా మేము ఉండాలనుకుంటున్నాం అనే సత్యాన్ని మేము చెప్పుకొస్తూ డిజైన్ చేసుకున్నాం థ్యాంక్ యూ